నమస్కారం అండి. నా పేరు లక్ష్మీనారాయణ శర్మ, డైరెక్టర్ క్యాంపస్ ఛాలెంజ్. ఈ రీహాబిలిటేషన్ సెంటర్ని కోరుకొండ సైనిక్ స్కూల్లో పూర్వ విద్యార్థులు నడిపిస్తున్నారు. సో ఈ రీహాబిలిటేషన్ సెంటర్లో మా చుట్టుపక్కల ఉన్న 374 గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల ద్వారా 1000 దివ్యాంగులను గుర్తించడం జరిగింది. ఈ 1000 దివ్యాంగులకు కూడా యాజ్ పర్ కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్ ప్రకారం హెల్త్, ఎడ్యుకేషన్, లైవ్లీహుడ్, సోషల్ అండ్ ఎంపవర్మెంట్ ఫెసిలిటీస్ని మా రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా మేము కల్పించడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ రీహాబిలిటేషన్ సెంటర్లో ఇంక్లూజివ్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అందించగలిగే మంచి స్కూల్ ఉంది. అలాగే ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ప్రింటింగ్, స్టిచ్చింగ్, కార్పెంటరీ, కంప్యూటర్స్, అలాగే హార్టికల్చర్, ఇలాగా దివ్యాంగులకు వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వడానికి ఒకేషనల్ ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి. అలాగే హెల్త్ ఫెసిలిటీస్ కల్పించడం కోసం వాళ్ళకి ఇక్కడ ఫిజియోథెరపీ, ఏడిఎల్ ట్రైనింగ్, స్పీచ్ థెరపీ వంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే ఈ 1000 పిల్లల్లో మేము మొత్తం 1000 పిల్లల్ని గుర్తించడం జరిగింది. ఈ 1000 150 పిల్లలకి ఇక్కడ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతోంది. వీళ్ళందరూ ఇక్కడే స్టే చేస్తారు. సో స్టే చేసిన పిల్లలకి ఇక్కడ ఈ రకమైన ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతోంది. అలాగే రిమైనింగ్ 850 పిల్లలకి కూడా వాళ్ళ గ్రామాల్లో ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళకి మెడికల్ సర్వీసెస్ని మేము అందించడం జరుగుతోంది. మాకు ఒక మొబైల్ హెల్త్ యూనిట్ ఉంది. ఈ యూనిట్ సహకారంతో మేము వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికే వెళ్ళి ఎవరైతే బెడ్ రిడెన్ చిల్డ్రన్ ఉన్నారో, సీజర్స్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, సిపి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి మేమే వెళ్ళి వాళ్ళకి మెడికల్ సర్వీసెస్, ఫిజియోథెరపీ, ఏడిఎల్ ట్రైనింగ్, స్పీచ్ థెరపీ వంటివి మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది. అయితే మా 2016 నుంచి మా క్యాంపస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ ద్వారా మేము అందించే సర్వీసెస్ని అరబిందో ఫార్మా ఫౌండేషన్ వారు గుర్తించి వారు మాకు వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మాకు సహాయాన్ని అందించడానికి ముందుకొచ్చారు. సో ఇన్ ద బిగినింగ్ మా యొక్క ఇంక్లూజివ్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్కి వాళ్ళు మాకు బుక్స్ అండ్ స్టేషనరీ సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే తర్వాత డార్మిటరీస్కి కావాల్సిన బెడ్స్ అండ్ బ్లాంకెట్స్ అవి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈ దివ్యాంగుల పిల్లలకు అవసరమైన అసిస్టివ్ డివైజెస్, వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, క్రచెస్, వాకర్స్ ఇవన్నీ కూడా అరవింద ఫార్మా ఫౌండేషన్ అందించడం జరిగింది. అలాగే ఈ ఏవైతే మారుమూల ప్రాంతంలో ఉన్న పిల్లల్ని మేము ఇక్కడికి తీసుకొచ్చి మా రీహాబిలిటేషన్ సెంటర్లో ఫిజియోథెరపీ, ఏడిఎల్ ట్రైనింగ్, స్పీచ్ థెరపీ వంటివి సేవలను అందించడానికి అరబింద ఫార్మా ఫౌండేషన్ మాకు ఒక అంబులెన్స్ను కూడా అందించడం జరిగింది. సో ఇది మొబైల్ హెల్త్ యూనిట్. దీని సహకారంతో మేము మారుమూల ప్రాంతంలో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి మెడికల్ సర్వీసెస్ని అందించగలుగుతున్నామని నేను చాలా గర్వంగా చెప్తున్నాను. సో ఈ విషయంలో మేము మా క్యాంపస్ ఛాలెంజ్ తరఫున, అలాగే మా అసోసియేషన్ సైకోరిన్ మెంబర్స్ తరఫున నేను అరబిందో ఫార్మా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.